Hey guys, this is Lavanya, this is Kaveri, this is Sauvagya. We are from Mallareddy College, Embrace 2K19 batch. Presently we are doing a internship in Mallareddy Medical College. Two colleges unnai actually, women's okati and co-ed okati. So we are doing a internship in co-ed anamata. So the main reason why we are doing this video, because మెనీ పీపుల్ ఆర్ కమెంటింగ్ అనమాట వీడియోస్ తిన్నా, లైక్ అబౌట్ చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా బిఫోర్ జాయినింగ్ ఎనీ కాలేజ్, లైక్ ప్రొఫెసర్స్ ఎలా ఉంటారు, కాలేజ్ ఎలా ఉంటుంది, హాస్టల్స్ అండ్ ఆల్. సో ద మెయిన్ రీజన్ వై వీఆర్ డూయింగ్ దిస్ వీడియో ఇస్ టు ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్స్. అండ్ యాక్చువల్లీ అండ్ బై ద వే వీఆర్ ఫస్ట్ వ్లాగింగ్, మాది మేము చాలా అన్ప్రొఫెషనల్ వ్లాగర్స్, సో డోంట్ మైండ్, కొంచెం భరించండి. యా, సో మేము ఫస్ట్ టైం దిస్ వీల్, మాకు ఒక మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఫర్గివ్ అస్. అండ్ సో మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇప్పుడు మేము చెప్పబోతున్నాం. చాలా మంది ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తున్నారు, నాది ప్రైవేట్ అకౌంట్ అయినా కానీ ద మెసేజింగ్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎన్ని రోజులు వీడియోస్ అనుకున్న గొంతిని, కానీ ఇవాళ మేము 3 మెంబర్స్ వచ్చాం. సో వీఆర్ గోయింగ్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. ఓకే, చాలా మేము క్వశ్చన్స్ రాసుకున్నాం యాక్చువల్లీ ఏం అడుగుతున్నారని. ఫస్ట్లీ ఈ కాలేజ్ ఎలా ఉంటుంది, జాయిన్ అవ్వచ్చా లేదా ప్రైవేట్ కాలేజ్ అని అడుగుతున్నారు. సో మీ 3, ఐ సేమ్ మై ఒపీనియన్, లైక్ 3 పీపుల్, మా 3 ఫ్రెండ్స్, మేము వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. యాక్చువల్లీ నా ప్రకారం అయితే నాకైతే కాలేజ్ చాలా బాగా నచ్చింది. యూజీ ఏ కాలేజ్లో అయినా చేయొచ్చు, ఇట్స్ ఓకే, బట్ పీజీ మాత్రం పక్క గవర్నమెంట్ కాలేజ్లో చేయాలని నా పర్సనల్ ఒపీనియన్, బికాస్ అప్పుడే మనం క్లినికల్స్ అవి నేర్చుకుంటాం. సో యూజీ ఇస్ అంటే ఓకే, కాలేజ్ అయితే యూ కెన్ లెర్న్ థింగ్స్ అండ్ ప్రొఫెసర్స్ కూడా చాలా సపోర్టివ్ ఉంటారు. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే దే రెడీ టు టీచ్ యూ అన్నమాట. సో నా మన లావణ్య చెప్తారు తన ఒపీనియన్ ఆఫ్ ద కాలేజ్. లేదు సౌభాగ్య, సరే సౌభాగ్య చెప్తారు. మా ఎమరిమ్స్ కాలేజ్ అయితే యాక్చువల్లీ చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ వచ్చేదన్నమాట, అంటే ప్రైవేట్ కాలేజ్ కదా, ఎలా ఉంటుంది, లెక్చరర్స్ ఎలా ఉంటారు, ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అని చెప్పి. బట్ జాయిన్ అయిన తర్వాత సో ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే, మనకి యూజీ లైఫ్లో మనం ఎంజాయ్ చేసేది ఎక్కువ యూజీ లైఫ్లోనే ఉంటుంది, కాబట్టి మా కాలేజ్ అనేది బెస్ట్, ఎందుకంటే అంత స్ట్రిక్ట్ కూడా ఉండదు. లైక్ అదర్ ప్రైవేట్ కాలేజెస్ లాగా మరీ స్ట్రిక్ట్ అయితే ఉండదు, వీ కెన్ ఎంజాయ్ అండ్ అలాగే స్టడీ కూడా ఉంటుంది. సో ఐఎమ్ ఓకే విత్ మై ఎంబ్రిమ్స్ కాలేజ్. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి ప్రొఫెసర్స్ ఎలా ఉన్నారని. సో మా కాలేజ్ యాక్చువల్లీ మా కాలేజ్ అని సొంత డప్పు కొట్టుకుని అనుకోకండి, బట్ వీ హ్యావ్ ద బెస్ట్ ప్రొఫెసర్స్. అందరూ ఉస్మానియా గాంధీ నుంచి రిటైర్స్, మోస్ట్ ఆఫ్ ద ప్రొఫెసర్స్ ఆర్ ఫ్రమ్ ద ఉస్మానియా గాంధీ అండ్ ఇంకా వరంగల్ నుంచే ఉన్నారు వారి కాక మెడికల్ కాలేజ్. సో ఇఫ్ అట్ ఆల్ యూ షో ఇంట్రెస్ట్, దే ఆర్ రెడీ టు టీచ్ యూ అన్నమాట. ప్రొఫెసర్స్ ఎవరు క్లాస్కి రాకుండా అట్లా అస్సలు ఉండరు, ఇంకా చాలా స్ట్రిక్ట్ ఉంటారు. నార్మల్ గా గవర్నమెంట్ కాలేజ్ లో వదిలేస్తారేమో, క్లాసెస్ తీసుకోరేమో తీసుకోరు అంటారు, బట్ ఐ గాట్ ద న్యూస్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ ఆర్ స్టడింగ్ ఇన్ గవర్నమెంట్ కాలేజెస్. బట్ మా కాలేజ్ అట్లా కాదు, దే ఆర్ సో స్ట్రిక్ట్ అబౌట్ ద అటెండెన్స్ అండ్ దే ఆర్ రెడీ టు టీచ్ యూ ఇఫ్ యూ, బట్ యూ హ్యావ్ టు షో ద ఇంట్రెస్ట్. ఇట్ ఇస్ నాట్ ద స్కూల్, సో యూ హ్యావ్ టు కీప్ సమ్ ఎఫర్ట్స్. వాళ్ళు పక్క హెల్ప్ చేస్తారు, దే ష్యూర్లీ గివ్ యూర్ హెల్పింగ్ హ్యాండ్. యా ప్రొఫెసర్స్, ఐ థింక్ యూ హ్యావ్ ద బెస్ట్ ప్రొఫెసర్స్ ఇన్ ఆర్ కాలేజ్. స్టడీ ఉంటది, గేమ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి కాలేజ్ లో. ఫెస్ట్ ఉంటుంది, యా ఫెస్ట్ ఆల్సో. ఇదేదో మా కాలేజ్ డాన్స్ క్లాసెస్ ఉంటాయి, యోగా క్లాసెస్ ఉంటాయి, జుంబా కూడా ఉంది అన్నమాట మా కాలేజ్. అండ్ జిమ్ బ్లాగ్ కూడా ఓపెన్ చేశారు మా కాలేజ్ లో, సో దాట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ. ఇన్ఫాక్ట్ టైం ఉంటుంది, మమ్మీ కూడా వ్లాగ్స్ చేసి చూపిస్తాం. ఈ ప్రమోషనల్ వీడియో ఏం కాదు, మా పర్సనల్, మేము 5 ఇయర్స్ ఇక్కడ ఉన్నాం, 5 5 1/2 మధ్య కోవిడ్ వచ్చింది కదా, మా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాం మేము. బాగాలేకపోతే బాగాలేదని చెప్తాం, లైక్ డోంట్ ఫేక్ థింగ్స్. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి అబౌట్ ద లాంగ్వేజ్, లైక్ నార్త్ వాళ్ళు ఉంటారు కదా మోస్ట్ ఆఫ్ ద పీపుల్, లైక్ అబౌట్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే ఫేస్ చేస్తారా అని అడుగుతున్నారు. సో సౌభాగ్యం
యాక్చువల్లీ లాంగ్వేజ్ ప్రాబ్లం అంటూ ఏమీ ఉండదు. అండ్ బిగినింగ్ లో ఓకే ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ దే హ్యావ్ టు హ్యాబిచుయేట్ కాబట్టి, సో స్టార్టింగ్ లో ప్రాబ్లం అనేది అందరు కూడా ఫేస్ చేస్తారు. బట్ అలా డేస్ పాస్ అవుతున్న కొద్ది ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ఫామ్ అవుతారు, అండ్ నెక్స్ట్ వాళ్ళు షేర్ చేసుకుంటారు వాళ్ళ పర్సనల్ థింగ్స్ అన్ని కూడా. హాస్టల్ లైఫ్ లో చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి, సో దే లెర్న్ ది లాంగ్వేజ్ అనమాట. సో తెలుగు కూడా వాళ్ళు నేర్చుకోగలుగుతారు ఇక్కడికి వచ్చినాక. అండ్ ప్రాక్టికల్స్ లో పేషెంట్స్ ని కూడా వాళ్ళు చూడగలుగుతారు, పేషెంట్స్ తో కూడా వాళ్ళు కాన్వో బిల్డప్ చేయగలుగుతారు అనమాట. సో అట్లా లాంగ్వేజ్ పరంగా బానే ఉంటుంది, అదే మీకు మధ్యలో ఎఫెక్ట్ అవ్వదు మీ స్టడీస్ కి గానీ లేకపోతే మీ ఫ్యూచర్ కి గానీ, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఇంకా పేషెంట్స్ తోటి ఇంటరాక్షన్ మనకి థర్డ్ ఇయర్ లో ఉంటుంది, లైక్ క్లినికల్ పోస్టింగ్స్ మనం థర్డ్ ఇయర్ లో వెళ్తాం కాబట్టి. సో ఇన్ దిస్ 2 ఇయర్స్ మనకు కొంచెం ఐడియా వస్తుంది లాంగ్వేజ్ ఏంటి అంటే, వింటూ ఉంటాం కదా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ దిస్ తెలంగాణ కాబట్టి వింటూ ఉంటాం కదా, పీపుల్ ఇక్కడ తెలుగే మాట్లాడతారు మాక్సిమం. సో మనకు లాంగ్వేజ్ మనం హ్యాబిచువేట్ అయిపోతాం అన్నమాట. సో మనం థర్డ్ ఇయర్కి వచ్చే వరకు విల్ బి ఏబుల్ టు స్పీక్ విత్ ద పేషెంట్స్, వీ కెన్ అండర్స్టాండ్ అనమాట, నాట్ పర్ఫెక్ట్లీ బట్ వీ కెన్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్. ఇంకా మా బ్యాచ్ లో అయితే మాకంటే బాగా మాట్లాడతారు, ఎగ్జాక్ట్లీ ఎంత క్యూట్ గా మాట్లాడతారు మా ఫ్రెండ్స్ అయితే, వాళ్ళు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది మళ్ళీ మాట్లాడవా అనేసి. సో లాంగ్వేజ్ డోంట్ వరీ అబౌట్ ఇట్, యుల్ లెర్న్ ద లాంగ్వేజ్, వింటూ ఉంటాం కదా, యుల్ గెట్ ద లాంగ్వేజ్. ఓన్లీ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ తెలుగు పీపుల్, దే ఆర్ సో గుడ్ అండ్ దే ఆర్ సో వెల్కమింగ్. వాళ్ళు ఏమి లాటిట్యూడ్ అంటే ఏం చూపించారు, ఇఫ్ యూ స్పీక్ లైక్ యూ హ్యావ్ టు మేక్ ఫ్రెండ్షిప్, యా దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. దెన్ అబౌట్ ద ఉమెన్స్ కాలేజ్ గురించి అడుగుతున్నారు, లైక్ మా పక్కనే ఉంటుంది ఉమెన్స్ కాలేజ్, మా కాలేజ్ పక్కనే ఉమెన్స్ కాలేజ్ ఉంటుంది. అండ్ ఉమెన్స్ అందరూ ఉమెన్స్ అక్కడ అండి, ఉమెన్స్ కాలేజ్ అంటే ఉమెన్స్ ఉంటారు. రెడ్డితో కంపేర్ చేస్తే కోయెడ్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి, తర్వాత ఉమెన్స్ కెళ్ళండి. అంటే మీ ఇష్టం, బట్ మీ ఇష్టం, ఇట్ డిపెండ్స్ ఆన్ యర్ ఫ్యామిలీ. ఇంకా ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అక్క అని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. మాకు ఇప్పుడు ప్రెసెంట్ మా కాలేజ్ డీమ్డ్ కాలేజ్ అయ్యింది, ముందు అయితే ఫర్ బీకాట్ ఇస్ ఫర్ ఏ క్యాట్ ఇట్స్ 90,000 తీసుకుంటున్నారు. అండ్ కొంతమందికి స్కాలర్షిప్ వస్తుంది కదా, సో అది 60,000 వాళ్ళకి స్కాలర్షిప్ వచ్చేస్తుంది. సో మీరు ఓన్లీ 30,000 యూ హ్యావ్ టు పే స్కాలర్షిప్ ఉన్న వాళ్ళు, అదర్వైజ్ మిగతా వాళ్ళందరూ 90,000 పే చేయాలి ఏ క్యాట్ కి. అండ్ నెక్స్ట్ బీకాట్ వచ్చేసరికి 14 లాక్స్. ఒకవేళ ఏ క్యాట్ లో మీ పేరెంట్స్ గవర్నమెంట్ అయితే మీకు అంటే 60,000 రాదు, బట్ యూ హ్యావ్ టు పే ద 90,000, ఎందుకంటే 30,000 మిసిలీనియస్ ఫీజ్ అని తీసుకుంటారు లైబ్రరీ అండ్ ఆల్. సో ఫర్ ఏ క్యాట్ యూ హ్యావ్ టు పే 90, బట్ ఇప్పుడు డీమ్డ్ అయింది కాబట్టి దిస్ ఇస్ ద ఫస్ట్ బ్యాచ్ వీఆర్ గోయింగ్ టు గెట్, సో వీఆర్ నాట్ ష్యూర్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ వీఆర్ న్యూ టు ఇట్ యాక్చువల్లీ. సో వీ ఆర్ ఆల్సో న్యూ టు ఇట్, వీ కాంట్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్ అబౌట్ దిస్ డీమ్డ్ లైఫ్, మాకు ఏం తెలియదు యాక్చువల్లీ, ఏమైతే కూడా తెలియదు. అండ్ మీకు ఇది స్లోగా అనిపిస్తే 2x లో పెట్టుకొని చూడండి, లాగ్ అవ్వదు వీడియో. చెప్పాం కదా వీఆర్ ప్రొఫెషనల్ బ్లాగర్స్. సో చెప్తున్నాం అనుకోకండి. ఇంకోటి హాస్టల్ రూమ్స్ గురించి అడుగుతున్నారు. సో మన లావణ్య చెప్తుంది హాస్టల్ గురించి. యాక్చువల్లీ ఇప్పుడు హాస్టల్ ఫీజు వచ్చేసి పర్ పర్సన్ 1,20,000 అయింది. కామన్ వాష్రూమ్స్ ఉంటాయి, అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి. మేము కుదిరితే హాస్టల్ టూర్ కూడా చేస్తాం, మొత్తం కంప్లీట్ గా చేసి మేము చూపిస్తాం. హాస్టల్ వైజ్ మాత్రం ఫుడ్ మాత్రం ఫస్ట్ క్లాస్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ నేను ఫుడ్ కోసమే హాస్టల్కి వచ్చాను, నేను మా ఇల్లు లోకల్ అయినా ఫర్ ఫుడ్ నేను అయితే హాస్టల్కి వచ్చి ఉంటున్నా. ఇంకా అంటే 2 డేస్కి ఒకసారి పక్క క్లీన్ చేస్తారు, యా నీట్నెస్ అండ్ ఆల్ ఇట్స్ గుడ్. అండ్ ఇక్కడ వార్డెన్స్ కూడా 24/7 అవైలబుల్ లో ఉంటారు. సో ఎనీ ఇష్యూ యూ క్యాన్ గో అండ్ రైడ్ అండ్ యూ క్యాన్ గివ్ ద కంప్లైంట్. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ ఆఫ్ ద ప్రయారిటీ హాస్టల్లో, మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే యుల్ హ్యావ్ మెనీ హ్యాండ్స్ టు హెల్ప్ యూ. సో హాస్టల్ ఇస్ యూ క్యాన్ స్టే హియర్. మీకు నచ్చలేదు ఇక్కడ ఫీ ఎక్కువ ఉంది అంటే నియర్ బై చాలా హాస్టల్స్ ఉంటాయి వేర్ యూ క్యాన్ స్టే అండ్ దే ఆర్ సేఫ్ ఆల్సో. ఓకే నెక్స్ట్ కట్ ఆఫ్ మార్క్స్ అక్క, నువ్వు ఏ క్యాటా బి క్యాటా సి క్యాటా అనే క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీ అందరము ఏ క్యాటే, మాకు అంటే మేము లైక్ బీసీడీ, సో మాకు రిజర్వేషన్ లేదు. సో వీ గాట్ ఇన్ టు దిస్ కాలేజ్, నాకు 500 వచ్చాయి మార్క్స్, తనకి 460 అండ్ 450. సో మాకు రిజర్వేషన్ లేదు, సో వీ గాట్ దిస్ కాలేజ్. అండ్ చెప్పాగా ఇంకా ఫీ స్ట్రక్చర్ అంతే. అండ్ పేషెంట్స్ ఫ్లో,
పేషెంట్ ఫ్లో ఎలా ఉంటది, ఓపీ ఎలా ఉంటది అని అడుగుతున్నారు. ఇట్స్ లైక్ ఫిష్ మార్కెట్, చాలా రష్ ఉంటది, చాలా రష్ వీలుంటే. అది కూడా మేము చిన్న షార్ట్ గా చేసి చూపిస్తాము. సో పేషెంట్స్ గవర్నమెంట్ కాలేజ్ కంటే, గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఎక్కువసారి నేను చెప్పను, బట్ కంపేర్ టు ప్రైవేట్ కాలేజెస్ ఇట్స్ గుడ్. పేషెంట్ ఇన్ఫ్లో ఇస్ వెరీ గుడ్ అండ్ ఇక్కడ చదివితే మీకు పక్క, ఒకవేళ మీరు డైలీ క్లినికల్ పోస్టింగ్ కి అటెండ్ అయ్యి కేస్ హిస్టరీ తీసుకొని మీరు ఫాలో అప్ అయితే మీకు పక్క నాలెడ్జ్ వస్తుంది. సో అంతేగాని పేషెంట్స్ రాకుండా అట్లా ఏమీ ఉండదు. ఇంకా కొత్త కొత్త కేసెస్ కూడా వస్తాయి, బట్ ఐ డోంట్ సే ఇట్స్ బెటర్ దాన్ గవర్నమెంట్ కాలేజ్, బట్ ఇట్స్ గుడ్ కంపేర్ టు అదర్ ప్రైవేట్ కాలేజ్ ఇట్స్ గుడ్ అంత చెప్తాను. అండ్ నార్మల్ ఓపీ ఒక 500 వస్తారు కదా, ఇంకా ఓపీ బాగానే వస్తారు, 500 కంటే ఎక్కువే వస్తారు. ఇది ఏంటి కాలేజ్ కాబట్టి వాళ్ళు ఏమి ఓపీ ఫీజు తీసుకోరు, సో చాలా పేషెంట్స్ వస్తారు అండ్ పేషెంట్స్ ఇంట్లో చాలా బాగుంటుంది. అంతే. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్. ర్యాగింగ్ బ్రో, సారీ ర్యాగింగ్ మెయిన్ ర్యాగింగ్, అయితే అస్సలు ఉండదు. జస్ట్ ఇంటరాక్షన్ విత్ సీనియర్స్ ఉంటుంది, దట్ ఇంటరాక్షన్ ఆల్సో విల్ హెల్ప్ యూ ఇన్ ఫ్యూచర్. ఇంటరాక్షన్ కనుక అయితే సీనియర్స్ తోటి చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఒకవేళ ఇంటరాక్ట్, ఎందుకు సీనియర్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలి అని అనుకోకూడదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మీరు లైక్ ఫేస్ చేయాలని ఆల్రెడీ ఫేస్ చేశారు. సో వాట్ దే లైక్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ అన్నమాట. సో ఒక 1 మంత్ మాత్రమే దే ఇట్స్ నాట్ కాల్ ర్యాగింగ్, దే జస్ట్ స్పీక్ టు యూ, మీ నేమ్ ఏంటి, జస్ట్ ఇంటరాక్షన్ అనమాట. ఇఫ్ యూఆర్ నాట్ కంఫర్టబుల్ యూ కెన్ సే లైక్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దిస్ అని, సో యూ కెన్ గో అనమాట. బట్ మై సజెషన్ ఇస్ ప్లీజ్ స్పీక్ విత్ యువర్ సీనియర్స్, బికాస్ వాళ్ళే మీకు హెల్ప్ చేస్తారు. విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ యువర్ ఫ్యూచర్. మీకు ఏ బుక్స్ చదవాలి, ప్రొఫెసర్స్ మీకు క్లాస్ చెప్పిపోతారు, దే చూస్ స్టాండర్డ్ బుక్స్ అలా చెప్పి వెళ్ళిపోతారు. బట్ ఒక స్టూడెంట్ గా ఇంకో స్టూడెంట్ తెలుస్తుంది, సో తెలిసే ఏ బుక్ చదవాలి, ఏ బుక్ ఈజీగా ఉంటుంది, ఇంకా ఎలా చదవాలి అనేసి, ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అని. సో ఈ మెడికల్ కాలేజ్ లో సీనియర్ తో ఇంటరాక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో మాక్సిమం ఉన్నంత వరకు సీనియర్స్ తోటి మంచిగా ఫ్రెండ్షిప్ చేయండి, మంచిగా మాట్లాడండి. ఎడ్ చూపిస్తున్నా అని చూపి అడ్డు తిప్పుతుంది, అడ్డు తిప్పుతుంది నేను మాట్లాడుతుంటే. సో సీనియర్స్ తో మంచిగా మాట్లాడండి, వాళ్ళు పక్కా హెల్ప్ చేస్తారు అన్నమాట. అంతే, వాళ్ళతో గొడవ లాంటి ఏం పెట్టుకోకండి, వాళ్ళతో వాళ్ళకేంటి నేను రెస్పెక్ట్ ఇచ్చేది. అండ్ ఇక్కడ సీనియర్స్ అందరినీ సార్ మ్యామ్ అనే పిలవాలి, ఎందుకంటే హాస్పిటల్లో ఏమైనా పేషెంట్స్ వస్తే అక్క అన్న అంటే పిలిస్తే బాగోదు కదా, అందుకే సార్ మ్యామ్ అనే పిలవాలి. సో ఇట్ విల్ బి గుడ్, అక్క అన్న కంటే మ్యామ్ సార్ గుడ్ రైట్, బాగుంటుంది. కొందరు సీనియర్స్ కి నచ్చుతుంది, కొందరు సీనియర్స్ నచ్చదు, బట్ మోస్ట్లీ సార్ మ్యామ్ అని పిలవాలి. అండ్ ప్లీజ్ మెయిన్ ర్యాప్ విచ్ సీనియర్స్, దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ, మీ మంచి కోసమే. అంతే, వాళ్ళు జస్ట్ ఒక 1 మంత్ మాట్లాడతారు, ఎవరి పని వాళ్ళది, ఎవరి చదువు వాళ్ళది, దేకను కూడా లేదు కదా మిమ్మల్ని. జస్ట్ ఫన్ జస్ట్ 1 స్టార్టింగ్ వచ్చినప్పుడు జస్ట్ వాళ్ళు కొంచెం ఎక్స్ప్లెయిన్ అని చూడని కదా, మీరు అప్పుడు మంచిగా మాట్లాడితే లైక్ మీకు ఏమైనా బుక్స్ కావాలి మ్యామ్, నాకు బుక్ కావాలంటే వాళ్ళు ఇచ్చేసి కొన్న అవసరం కూడా లేదు, ఇంకా మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో యా, ఇన్ఫాక్ట్ ఈ మనీ ఫ్రీ బుక్స్ చదివింది అనుకున్నా. ఇది కూడా ఎందుకు వీళ్ళతో మాట్లాడాలి, సీనియర్స్తో మాట్లాడలేదు, బట్ నా జూనియర్ అంతా బాగానే లేదు, నన్ను బాగానే యూజ్ చేసుకున్నారు యాక్చువల్లీ. మన ఫ్రీ బుక్స్ నేను చాలా ఫ్రమ్ జనరేషన్స్ తో మాడుతా ఉన్నాను. అలానే ఉండాలి, మనం బుక్స్ ఉన్నప్పుడల్లా మనకు మినిమం ఒక 10K అవుతుంది. సో వైల్ యూ స్పెండ్ మంచి సీనియర్స్ తో ర్యాప్ ఉంటే మనం ఇలా ఫ్రీ బుక్స్ తీసుకోవచ్చు, మంచి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా సజెషన్స్ కూడా ఇలా చదవాలని సజెషన్ కూడా ఇస్తారు వాళ్ళు. సో ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్, దాని వీడియో ఎలా ఉందో చెప్పండి. మీరు కమెంట్ చేయండి, మేము చూస్తాం, మేము రిప్లై ఇస్తాం, మీరు వీడియోస్ చేస్తాం. అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం అండ్ అదర్ బ్లాగ్స్ కోసం, హాస్టల్స్ అండ్ కాలేజ్ బ్లాగ్స్ కోసం కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ బిడ్ బిగ్స్ గైడ్స్, గుర్తుపెట్టుకోండి, బాయ్.